అలంకారప్రాయంగా గాడ్ ఈజ్ గ్రేట్ ప్రైజ్ ద లార్డ్ అని చెప్పే ఈ మనిషి నిజంగా దేవుణ్ణి అంత గొప్ప చేస్తున్నాడా? తన బ్రతుకు కాలంలో అన్ని విషయాలలో దేవుణ్ణి గొప్పగా చూపిస్తూ బ్రతుకుతున్నాడా అని మనం ఆలోచిస్తే లేదు అని మనకు గత దినాన అర్థమైంది. తాను అనుభవిస్తున్నటువంటి ఈ జీవితంలో అతి చిన్న జీవితం ఇది మనిషిది, అతి చిన్న జీవితం. 60 ఏళ్ళు అనగానే మనిషి ఇది ఒక సుదీర్ఘమైన జీవితం అనుకుంటున్నాడు. 70 ఏళ్ళ జీవిత కాలం అనగానే మనిషి ఇది చాలా విస్తారమైనటువంటి జీవిత కాలం అనుకుంటున్నాడు. పిచ్చివాడు మనిషి, ఇది నా లైఫ్ టైం, ఇది నా జీవితకాలం, చాలా విస్తారమైనది అని మనిషి పొరపాటు పడుతున్నాడు. మనం నివసిస్తున్నటువంటి ఈ భూగోళం మీద మనకంటే ముందు ఎందరో మనుషులు ఈ భూమిని తాకారు, ఈ భూమి మీద నివసించారు, తిరిగి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దాదాపుగా అనేక మంది మనుషులు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతుకు కాలాన్ని కలిగి తిరిగి వెళ్ళిపోయారు. మనం కూడా అదే క్రమంలో వచ్చాం, ఇదిగో బ్రతుకుతున్నాం. మన జీవితకాలం చాలా చిన్నది, చాలా చిన్నది. ఈ చిన్న జీవితకాలంలో మనం ఆలోచించవలసిన ఎన్నో గొప్ప విషయాలున్నాయి. మనం బ్రతకవలసిన ఈ బ్రతుకు చాలా గొప్పదిగా ఉండాలి. అప్పుడే ఆ చిన్న జీవితకాలం ముగిసిన తర్వాత ఆనందకరమైనటువంటి లోకానికి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ మాటలు మిమ్మల్ని మభ్యపెట్టే మాటలు కావు. ఈ మాటలు కథల పుస్తకంలో నేను చదువుకుని వచ్చి మీకు చెప్తున్న మాటలు కావు, వాస్తవాలు. ప్రపంచంలో ఎక్కడ మనకు దొరకని సంఘటనలు. దేవుడు ఎలాంటి వాడో, ఎంత గొప్పవాడో, గాడ్ ఈజ్ గ్రేట్ అనే ఆ పదంలో, ఆ వాక్యంలో ఎంత ఔన్నత్యమైనటువంటి వివరణ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఆ తరువాత మీ బ్రతుకు కాలంలో, మిగిలిన జీవితకాలంలో, మిగిలిన శేష జీవితకాలంలో గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ మీరు బ్రతకాలి. మీ జీవితంలో ఆ దేవుణ్ణి గొప్పగా మీరు చూపించాలి. నేను ఒక మతాన్ని ప్రకటించడానికి రాలేదు. నేను ఒక దేవుని తరపున వకాల్త పుచ్చుకొని ప్రకటించడానికి, ఏదో ఒక విశ్వాసాన్ని మీ మీద రుద్దటానికి నేను ఇక్కడికి రాలేదు. మీ తరంలో నేను కూడా పుట్టాను. మీరందరూ పుట్టిన ఈ తరంలో నేను కూడా పుట్టాను. మీరందరూ ఇప్పటి వరకు ఆలోచించని సంగతులు నేను ఆలోచించాను. మీరందరూ ఇప్పటి వరకు వెదకని దారిని నేను వెతికాను. మీరందరూ ఇప్పటి వరకు తెలుసుకొనని దేవుణ్ణి నేను తెలుసుకున్నాను. అందుకే నాతో పాటు ఈ తరంలో, ఇదే సరాసరి కాలంలో పుట్టినటువంటి అనేక మందికి నేను నాకు తెలిసిన సంగతులు తెలియచెప్పాలి అనే ఒకే ఒక్క స్వార్థం నాలో ఉంది. అంతకు మించి ఇంకేమీ లేదు. మీ యొద్ద లాభం సంపాదించడానికి కాదు నేను వచ్చింది, మహాలోకాన్ని సంపాదించడానికి. మనిషి జీవిత కాలం చాలా చిన్నదండి. దీనిని భూతత్వంలో చూసి ఇదే గొప్పది అనుకుని ఆ గొప్ప దేవుణ్ణి మనిషి మర్చిపోతున్నాడు ఈరోజు. ఈ జీవితం చాలా గొప్పది. ఈ గొప్ప జీవితాన్ని ఒకవేళ నేను చేజార్చుకుంటే, అంటే అతని ఉద్దేశం ఏంటన్నమాట, ఈ చిన్న జీవితంలో నేను ఆస్తి సంపాదించుకోవాలి, ఈ చిన్న జీవితంలో నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, ఈ చిన్న జీవితంలో నా శరీరాన్ని నేను సుఖపెట్టుకోవాలి అనుకుంటున్నటువంటి మనిషి గొప్పవాడైన దేవుణ్ణి మరిచిపోతున్నాడు, ఆయనను పక్కన పెడుతున్నాడు. ఇంతకీ మనిషి ఎలాంటి వాడో దేవుణ్ణి అడుగుదాం ఒకసారి, ఆ గ్రేట్ గాడ్ని అడుగుదాం. మనిషిని గూర్చి ఆయనే చెప్పాలి, ఎందుకంటే ఎంతో మంది మనుషులను కోట్ల కొలదిగా పుట్టిస్తున్నవాడు, చంకన పెట్టుకుంటున్నవాడు, భరిస్తున్నవాడు ఆయనే గనుక ఆయన ఏముంటున్నాడో మనిషిని గూర్చి ఒక్కసారి మనం బైబిల్లో ఆయన మాటలలో చూద్దాం. యోబు గ్రంథము 25:6 దేవుడు ఒక పోలిక చెబుతున్నాడు. దేవుడు ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు, ఒక ఉదాహరణ చెబుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా అంటున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో
భక్తుడు పలుకుతున్న మాట. దేవుని దృష్టికి ఒక నరుడు ఎలా ఉన్నాడో తెలుసా? పురుగు వంటి వాడు అన్నాడు. చూడండి, మీకు అర్థం కావాలని ఎవరితో పోల్చాడు? పురుగుతో పోల్చాడు. ప్రకృతిలో ఇన్ని పురుగులను మన చుట్టూ ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు? దేవుడు పురుగును చూసినప్పుడల్లా మీకు అర్థం కావాలి, నేను ఇదిగో ఈ పురుగు వంటి వాడినే. దేవుని దగ్గర నేను ఒక పురుగు వంటి వాడను, మరి మహాలోకాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే పురుగులాంటి ఈ చిన్న జీవితంలో నేను ఆ గ్రేట్ గాడ్ గురించి ఆలోచించాలి. అదండి అందులో ఉన్న రహస్యం. యెషయా గ్రంథము 41:14 కూడా చూడండి. యెషయా గ్రంథము 41:14 పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను. దేవుడు పలుకుతున్న మాట అండి ఇది. దేవుడు పలుకుతున్న మాట ఏమంటున్నాడు ఆయన? పురుగు వంటి యాకోబు. యాకోబు ఎవరో మీ అందరికీ తెలుసు, క్రైస్తవుల్లో చాలామందికి తెలిసి ఉండాలి. యాకోబు చరిత్రలో పుట్టినవాడు, ఒక జనాంగానికి మూల పురుషుడు. 12 మందిని కన్నాడు, ఆ 12 మంది గోత్రికులుగా మారిపోయారు. ఒక ఇశ్రాయేలు జనాంగానికి మూల పురుషుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అబ్రహాము గారికి మనవడు. ఈ యాకోబును గూర్చి, ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? పురుగు వంటి యాకోబు అన్నాడు. చూడండి, అంటే మనిషి దేవుని దగ్గర ఎంత గొప్పవాడైనా దేవుని దగ్గరకు వచ్చేసరికి పురుగు వంటి వాడు, పురుగు వంటి వాడు. ఈ పురుగు పురుగులాగే ఉండిపోయాడు అనుకోండి, ఆస్తి కోసం ఆలోచించి, భూమి కోసం ఆలోచించి, ఆరోగ్యం కోసం ఆలోచించి, భూమి మీద చిన్ని చిన్ని సుఖాల కొరకు ఆలోచించే మనిషి పురుగు వంటి వాడుగానే ఉండిపోయాడు అనుకోండి, మహాలోకం వస్తుందా? రాదు. మరి ఎక్కడికి వెళుతాడు? దేనిని సంపాదిస్తాడు చివరికి? మరణించిన తర్వాత, దేహాన్ని ఇక్కడ పాతిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు, దేనిని సంపాదిస్తాడు అంటే, మార్కు సువార్త జాగ్రత్తగా చూడండి, 9:48 ఏమంటున్నాడు అక్కడ చూడండి, నరకమున వారి పురుగు చావదు. పురుగు వంటి వాడు పురుగులాగే తన జీవితాన్ని భూమి మీద ముగిస్తే, ఆ గొప్ప దేవుని గురించి తెలుసుకోకుండా బ్రతికితే, గొప్పదైన జీవితాన్ని కలిగి లేకపోతే, పురుగు వంటి వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసా? నరకానికి వెళ్ళిపోతాడు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఉపమాన రీతిగా చెబుతున్నాడు చూడండి. పురుగుతో ఎందుకు పోలుస్తున్నాడబ్బా? పురుగుతో పోల్చి ఎందుకు రాయిస్తున్నాడు మనుషులను? మనిషి చూస్తేనేమో చాలా గొప్పవాడు అని ఈరోజు ప్రపంచంలో పిలువబడుతున్నాడు. నోబెల్ బహుమతి గ్రహీత కోటేశ్వరం దొరుకుతున్నాడు. ఈయన చూస్తే ఒక పెద్ద రాజకీయ నాయకుడు, వైట్ అండ్ వైట్ వేసుకుని తిరుగుతున్నాడు. ఆయనను చూస్తే పెద్ద డాక్టరు, మెడలో స్టెథోస్కోప్ వేసుకుని తిరుగుతున్నాడు. ఈయన చూస్తే ఇంజనీరు, చేతిలో కాగితాలు పట్టుకుని తిరుగుతున్నాడు. ఒక ఆయనను చూస్తే లాయరు, అతడు వాదించుకుంటూ తిరుగుతున్నాడు, తీర్పులు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఒక ఆయనను చూస్తే లాఠీ పట్టుకుని పోలీసు వాళ్ళ తిరుగుతున్నాడు. నాకంటే గొప్పవాడు లేడని ఈరోజు మనిషి అనేక రంగాలలో విర్రవీగుతూ తిరుగుతున్నాడు. అవునా? వీరందరిని గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నీవెలాంటి వాడవో తెలుసా? పురుగు లాంటి వాడవు. అందుకే ఐ ఆమ్ ది గ్రేట్ అంటున్నాడు దేవుడు. గాడ్ ఈజ్ గ్రేట్, మనిషి కాదు. ప్రకృతిలో ఏదీ కాదు, పరలోకమందున్న తండ్రి గొప్పవాడు. ఈ పురుగుని గురించి ఆలోచించండి. ఇదిగో నా దగ్గర చాలా పురుగులు ఉన్నాయి, పురుగుని గురించి ఆలోచించండి. ఈరోజు 6 గంటలకు పుట్టింది, అది అప్పుడే చచ్చిపోయింది. ఈరోజు 6 గంటలకు పుట్టింది, 9 అయ్యేసరికి చనిపోయింది. మరి మనం పురుగుతో అందుకే పోల్చాడు. 1970లో పుట్టుండొచ్చు మీరు, 2030లో వెళ్ళిపోతారు. 2000 సంవత్సరంలో మీరు పుట్టుండొచ్చు, 2060లో వెళ్ళిపోతారు. దేవుడు దీర్ఘాయుష్ను మీకు ఇస్తే, 60 ఏళ్ల జీవితకాలం మీకు ఇస్తే, 70 ఏళ్ల జీవితకాలం మీకు ఇస్తే, కానీ ఇది అల్ప జీవితకాలం, పురుగు వంటి బ్రతుకు. ఈ బ్రతుకులో దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని గొప్పగా మీరు బ్రతకాలి, గొప్పదైన లోకానికి మీరు వెళ్ళాలి. అందుకే ఆయనే మనుషులను కాపాడుతున్నాడు, ఆయనే మనుషులను చంకన పెట్టుకుంటున్నాడు, ముదిమి వచ్చేంత వరకు కాపాడుతున్నాడండి.
దేవుడు గొప్పవాడు కాదా చెప్పండి. గాడ్ ఈజ్ గ్రేట్ కాదా చెప్పండి. ఈ సర్వ ప్రపంచానికి ఆయనే దిక్కండి. కానీ మనిషి పురుగు వంటి వాడు. అతి చిన్న జీవిత కాలంలో ఆ గొప్పవాడైన దేవుని గురించి అర్థం చేసుకోలేకపోతున్నాడు మనిషి. అర్థం చేసుకోలేకపోతున్నాడు. అసలు తప్పిదం ఎక్కడ జరిగిందో చెప్పమంటారా? అసలు తప్పు ఎక్కడ జరిగిందో ఈ సృష్టిలో, మానవ సమాజంలో అసలు తప్పు ఎందుకు జరిగిందో, ఎక్కడ జరిగిందో దీనికి మూలాన్ని గనక మీకు చెబితే ఆ తప్పు మనం కూడా చేయకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన వారలారా, తప్పు ఎక్కడ జరిగిందో మీకు చూపిస్తాను ఈరోజు. మనందరికీ మూల పురుషుడైన వాడు ఒక ఆయన ఉన్నాడు. మనమందరం మన తండ్రి గర్భంలోంచి వచ్చాం. మన తల్లిదండ్రులు ఇద్దరికి వివాహం అయింది, మనం వచ్చాం. మన తల్లిదండ్రులు మన తాతల గర్భంలోంచి వచ్చారు. మన తాతలు ముత్తాతల గర్భంలోంచి వచ్చారు. వీళ్ళందరూ అలా వెనక్కి వెళ్ళిపోతే చివరకు మిగిలేది ఒక పురుషుడు, ఒక స్త్రీ. ఆది మానవుడు అంటారు ఆయన్ని. మొదటి మనిషి అంటారు ఆయనని. ఆయన పేరే ఆదాము, మొదటివాడు. ఈ భూమి మీద మనిషి ఎవ్వరూ లేనప్పుడు దేవుడు తన సంకల్పాన్ని రచించుకున్న తర్వాత మొట్టమొదటి మానవుడైన ఆదామును దించాడు. ఆ తర్వాత సాటి అయిన సహాయాన్ని హవ్వనిచ్చాడు. వీరిద్దరూ ఈ భూమి మీద ఉన్నప్పుడు గొప్పవాడైన దేవుడు వీరికి అర్థం కాలేదు. గాడ్ ఈజ్ గ్రేట్ అనేటువంటి ఈ సంగతి ఆనాటి మొదటి మానవులైన ఆదాము హవ్వలిద్దరికీ తెలియలేదు. అక్కడ తప్పు జరిగింది. ఆ తప్పు అక్కడ జరగటం వలన ఇదిగో ఇప్పటి వరకు మనిషి దేవుడు గొప్పవాడన్న సంగతి తెలియకుండానే బ్రతుకుతున్నాడు. అసలు ఆ తప్పు ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో ఒక్కసారి మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం వెళితే దీనిని గూర్చిన సందర్భాన్ని దేవుడు రాయించాడు. అక్కడ ఆదాము హవ్వ వీరిద్దరే ఉన్నారు. మనవలే కోట్ల మంది జనాంగం ఇంకా పుట్టలేదు. కేవలం ఇద్దరు మనుషులు మాత్రమే ఉన్నారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం మనం వెళ్ళిపోతే, 6000 సంవత్సరాల క్రిందటి కాలానికి మనం వెళ్ళిపోతే ఈ భూమి మీద మధ్య ప్రాంతంలో దేవుడు ఏదేను అనేటువంటి ఒక తోటను నిర్మించి ఆ తోటలో ఇద్దరు మనుషులను ఉంచాడు. వారే ఆదాము హవ్వలు. వారిద్దరితో దేవుడు ఒక మంచి విషయాన్ని తెలియజేశాడు, ఒక గొప్ప విషయాన్ని తెలియజేశాడు. గ్రేట్ గాడ్ గనక ఎప్పుడూ ఆయన గ్రేట్ సంగతులు చెబుతాడు, గొప్ప సంగతులు చెబుతాడు. అలాంటి గొప్ప సంగతుల్లో ఒకనొక సంగతి ఆ రోజు వారికి చెప్పబడింది. అదేంటంటే, ఈ తోటలో ఉన్న చెట్ల వృక్ష ఫలాలన్నిటినీ మీరు తినచ్చు, కానీ తోట మధ్యనున్న మంచి చెట్ల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు అన్నాడు దేవుడు. ఇది దేవుడు వారికి చెప్పిన నియమం, ఇది దేవుడు వారికి ఇచ్చిన విధి, ధర్మం, ఆజ్ఞ. ప్రియమైన వారలారా, దేవుడు గొప్పవాడు అని మనిషి భావించినప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను చక్కగా పాటించాలి. మన ప్రభుత్వం గొప్పది అని మనం భావించినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ మనం పాటిస్తాం. మన తండ్రి గొప్పవాడు ఇంటిలో అని మనం భావించినప్పుడు తండ్రి చెప్పిన మాటలన్నింటినీ మనం పాటిస్తాం. మన గురువు మంచివాడు, గొప్పవాడు అని మనం భావించినప్పుడు గురువు ఇచ్చినటువంటి హోంవర్క్ అంతా మనం చేస్తాం. అంతేనా? దేవుడు గొప్పవాడు అని భావిస్తే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి. ఏంటి ఆజ్ఞ? అంత కష్టతరమైనదేమీ కాదు. తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నిటినీ మీరు తినొచ్చు, మీ ఆకలిని తీర్చుకోవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న ఒకే ఒక్క వృక్ష ఫలం, మంచి చెట్ల తెలివినిచ్చే వృక్ష ఫలం, దానిని మీరు ముట్టుకోకూడదు, దానిని తినకూడదు అన్నాడు దేవుడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఒక మహాఘట సర్పం వచ్చింది ఆ ఏదేను వనంలోనికి, ఆ ఏదేను తోటలోనికి. ఒక మహాఘట సర్పం వచ్చింది. వచ్చి దేవుడు గొప్పవాడు కాదు, గాడ్ ఈజ్ గ్రేట్ కాదు, నేనే గొప్ప, కనుక మీరు ఈ చెట్టు వృక్ష ఫలాన్ని మీరు తినేయండి. ఈ దేనినైతే దేవుడు తినవద్దన్నాడు, మంచి చెట్టుల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని మీరు తినండి, అప్పుడు మీరు దేవతల వలె మారిపోతారు, మీ కన్నులు తెరవబడతాయని అబద్ధపు మాటలు చెప్పి వారి చేత ఆ వృక్ష ఫలాన్ని తినేలా చేసింది. అయితే మొదటి మానవులైన వీరిద్దరూ దేవుని మాటకు లోబడలేకపోయారండి. వారి దృష్టిలో దేవుడు గొప్ప కాలేకపోయాడండి. గాడ్ని గ్రేట్గా వారు ఉంచలేకపోయారండి. ఎవరు వారు అంటే, మన ఆది తల్లిదండ్రులు వారేనండి. ఆదాము హవ్వ వారి రక్తాన్ని పంచుకుని పుట్టిన వారమేనండి మనం కూడా. అందుకే ఇప్పటికీ గాడ్ ఈజ్ గ్రేట్గా మనం బ్రతకలేకపోతున్నామండి. ఈ సమాజంలో ఒక దుష్టశక్తి,
ఒక మహాఘట సర్పం మనకి ఎన్నెన్నో చిన్న చిన్ని ఆశలను చూపిస్తూ, దేవుడా దేవుడా, దేవుడు గొప్ప కాదు, దేవుడు గొప్ప కాదు, ఆయన పక్కన పెట్టండి, నేను చెప్పిన మాట వినండి, పాపాన్ని చేయండి, మీ శరీరాన్ని పోషించుకోండి, మీ ఇష్ట ప్రకారం జీవించండి, చచ్చిపోండి, ఆ పురుగుగా నరకానికి జారిపోండి అని చెప్పి మనుష్య జాతిని అంతటినే ఈరోజు వాడి వెంట తీసుకుని వెళ్ళిపోతున్నాడండి. మొదట అక్కడ ప్రారంభించాడు, దేవుడి నుంచి దూరం చేయటం, దేవుడు గొప్ప కాదని మనుషుల్లో ఆ యొక్క విష బీజాన్ని నాటటం అప్పుడు ప్రారంభించాడండి. ఆ సంగతిని చూడండి, దేవుడు మన కోసమే దానిని వ్రాయించాడండి. ఆదికాండం 3:6 జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అప్పుడు ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది అని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను, అతను కూడా తినెను. తప్పు జరిగింది చూడండి. మొదటి కాలంలో తప్పు జరిగింది చూడండి. ఈ చరిత్ర మనకు తెలియాలండి, ఈ చరిత్ర మనకు అర్థం కావాలి. ఎక్కడ తప్పు జరిగింది, ఏ విషయంలో తప్పు జరిగింది? ఒక చిన్న వృక్ష ఫలం విషయంలో తప్పు జరిగింది. మహోన్నతుడైన దేవుడు గొప్పగా ఉండలేకపోయాడు ఆ రోజు. ఇద్దరు మనుషుల్లో 750 కోట్ల మంది మనుషుల్లో ఇంకెక్కడ గొప్పగా ఉంటాడండి ఆయన? ఇద్దరు మనుషుల్లో only 2 persons, కేవలం ఇద్దరు మనుషులు. ఈ ఇద్దరు మనుషులు దేవుడిని గొప్ప చేయలేకపోయారు. గాడ్ ఈజ్ గ్రేట్ కాదంట వారికి, మరి ఏంటి గ్రేట్ వారికి? ఫ్రూట్ ఈజ్ గ్రేట్ అంతేనా వారికి? గాడ్ ఈజ్ గ్రేట్ కాదు, ఫ్రూట్ ఈజ్ గ్రేట్. మంచి చెట్ల తెలుగునిచ్చే వృక్ష ఫలం, ఫలం అంటే ఫ్రూట్. ఏంటి నీ చేతిలో ఉన్న ఒక వృక్ష ఫలం పరలోకమందున్న దేవునికి మించిపోయిందా? మించిపోయిందా? ఆ రోజు మించిపోయింది అనుకున్నారు. కనుకనే తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలాన్ని చూసి, ఇది కన్నులకు రమ్యమైనది, చాలా అందంగా ఉంది, దీనిని తింటే మేము దేవతలమైపోతాం, దీనిని తింటే మా కన్నులు తెలివిపడతాయి అని పిచ్చి భ్రమంలో ఉన్న వారిద్దరూ పరలోకమందున్న దేవుని గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయారు ఆ రోజు. అందుకే వారు శపింపబడ్డారు, ఆ తోట నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు. దేవునితో మీరు దేనిని సమానం చేస్తారండి? ఆ రోజు వారు ఫ్రూట్ ఈజ్ గ్రేట్ అనుకున్నారు, ఈరోజు మీరు ఫుడ్ ఈజ్ గ్రేట్, ల్యాండ్ ఈజ్ గ్రేట్, గోల్డ్ ఈజ్ గ్రేట్, సిల్వర్ ఈజ్ గ్రేట్, కరెన్సీ ఈజ్ గ్రేట్. చూసారా చూసారా, గాడ్ ఈజ్ గ్రేట్ ఎవరికైనా ఉందా? అంటే ఆదాము హవ్వలలో ఉన్న ఆ విషపు బీజం ఈరోజు మనుష్య జాతిలో ఉంది. 750 కోట్లకు పైచిలుకు ఉన్న ఈ మానవ సమాజంలో ఉంది విషపు బీజం. చైనీయుల్లో ఉంది, జపనీయులలో ఉంది, అమెరికన్స్లో ఉంది, ఇండియన్స్లో ఉంది, పాకిస్తానీస్లో ఉంది, శ్రీలంకన్స్లో ఉంది. ఏంటది? దేవుడు గొప్ప కాదు, తిండి గొప్ప, విలాసవంతమైన జీవితం గొప్ప, ఈ భూమి మీద ఆస్తి గొప్ప, కానీ దేవుడు కాదా? ఏ దేశానికి కాదా? ఏ మనిషికి కాదా? ఏ వర్గానికి కాదా? కాదు కాదు కాదు. మొదట జరిగింది ఆ తప్పు, ఆ తరువాత వారి వెంబడి వచ్చినటువంటి, వారి సంతానంలో నుండి వచ్చినటువంటి మనుషులందరూ దీనినే వెంబడించారండి. ఆ గర్భంలోంచి పుట్టినటువంటి చాలా మంది మనుషులు దీనినే వెంబడించారండి, దీనినే వెంబడించారండి. అందుకే దేవుడు పరలోకంలో నుంచి చూస్తున్నాడు, చిన్నదైన భూగ్రహం మీద పురుగు లాంటి మనుషులను చూస్తున్నాడు. వారు సంఖ్యకు మించిపోతున్నారు, సంఖ్యకు మించిపోతున్నారు, విస్తరిస్తున్నారు. నరులు భూమి మీద వివాహం చేసుకుంటూ పిల్లలను కంటూ భూమిని నిండిస్తున్నారు, కానీ పరలోకంలో ఉన్న దేవుడు మాత్రం గొప్ప కాలేకపోతున్నాడు. అందుకే ఆయన వ్రాయించిన మంచి మాట మరొక మాటను మీకు చూపిస్తాను. అదే చరిత్రను ఇంకా మనకు ముందుకు వెళితే ఆదికాండం 6:5 వెళదాం. మొదటి వచనంలో చూడండి, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నది. వివాహం చేసుకున్న తర్వాత దేవుడిచ్చే గర్భఫలాన్ని పొందుతున్నారు, పిల్లలను కంటున్నారు, ఆ తర్వాత భూమిని నిండిస్తున్నారు. ఇలా ఆదాము హవ్వలతో ప్రారంభమైన ఈ ప్రస్థానం ఈ భూమి మీద అనేక మంది మనుషులను పుట్టిస్తుంది, సంఖ్యను విస్తరింపజేస్తుంది. ప్రాంతాలుగా, జిల్లాలుగా,
రాష్ట్రాలుగా దేశాలుగా ఖండాలుగా అనేక ప్రాంతాలకు మనిషి విస్తరిస్తున్నాడు. విస్తరిస్తున్నాడే గాని సంఖ్యకు పెరుగుతున్నాడే గాని ఏ మనిషిలోనూ దేవుడు గొప్ప కాలేకపోతున్నాడు. అప్పుడు దేవుడు క్రిందకు వచ్చేసరికి ఏమన్నాడో తెలుసా? 5వ వచనం జాగ్రత్తగా చూడండి. ఇలా విస్తరిస్తున్న మనుషులను గూర్చి దేవుడు వ్రాయించిన మాట చూడండి. 5వ వచనం 6వ అధ్యాయం ఆది కాండం. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఎవరు గ్రేట్? ఇప్పుడు భూమిని చూడగానే ఎవరు గ్రేట్? ఇప్పుడు దేవుని దృష్టిలో నరుల చెడుతనం గొప్పదైపోయింది. చూడండి, దేవుడు గొప్ప కావాలి కదండి. ఆదాము హవ్వలు తప్పు చేశారు. తర్వాత శాపానికి లోనైపోయారు. ఆ తరువాత వచ్చిన మానవ జాతి అయినా ఎవరిని గొప్ప చేయాలి? దేవుణ్ణి గొప్ప చేయాలి. మహాలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే, సంకల్పాన్ని నెరవేర్చాలంటే, దేవుడు ఎందు నిమిత్తం నన్ను పంపించాడో, తిరిగి నేను ఎందుకు వెళ్ళాలో, ఇదంతా అర్థమైన వాడైతే ఎలా బ్రతకాలి? దేవుడు గొప్పవాడు అంటూ బ్రతకాలి. కానీ నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, యెహోవా చూచి వారి హృదయములలోని తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి అంటున్నాడు. చూడండి, పరలోకమందున్న దేవుడు ఏం చూస్తున్నాడు? భూమి మీద ఉన్న మనుషుల్లో ఏం కనిపిస్తుంది ఆయనకి? చెడుతనం గొప్పదైపోయింది. నరుల హృదయంలోని చెడుతనమే ఈరోజు రాజ్యాన్ని ఏలుతుంది. వేల సంవత్సరాల క్రితం నాటి మాట ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నరుల చెడుతనం భూమి మీద గొప్పది కాదా? మీరు చెప్పండి. నరుడు చెడ్డగా ఉంటేనే ఈరోజు భూమి మీద లోకంలో గొప్పవాడు. ఆస్తిని సంపాదిస్తున్నాడు అనుకోండి, వాడిని ఏమంటారు? గొప్పోడు. అంతే తప్ప ఎందుకురా అంత ఆస్తి నీకు? నీ చుట్టూ ఉన్న వారిదంతా లాక్కుని నీ ఆస్తిని సంపాదించుకుంటున్నావా? ముఖేష్ అంబానీ ఎవరైనా లోకం దృష్టికి గొప్పోడు, నా దృష్టిలో నీచుడు. లోకం దృష్టిలో గొప్పవాడు అవ్వచ్చు, ఫోర్బ్స్ లిస్ట్ లో మొదటి ర్యాంకింగ్ ఇవ్వచ్చు వాడికి ఇండియా తరఫున. ఎవడైనా ఇలా మాట్లాడతాడా? నా ఎదురుగా ఉన్న అలాగే మాట్లాడతాను వాడిని గురించి. ముఖేష్ అంబానీ అయితే చంపేస్తాడా? దేవుని దగ్గర వాడు కూడా పురుగే. ఇదిగో ఈ పురుగే. అనిల్ అంబానీ అయితే, అజిమ్ ప్రేమ్జీ అయితే, రతన్ టాటా అయితే, ఎవరైతే ఏంటి చెప్పండి? ప్రతి ఒక్కడు పురుగే. ఆస్తి సంపాదిస్తున్నావా? అదా నీ జీవిత ధ్యేయం. అందుక రిలయన్స్ కంపెనీని ప్రారంభించావు, అందుక టాటా గ్రూప్ ప్రారంభించావు, అందుక విప్రో గ్రూప్ ప్రారంభించావు. వ్యాపారం చేయి తప్పు కాదు, కానీ దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? నీ బ్రతుకు కాలంలో గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ బ్రతుకుతున్నావా? మనీ ఈజ్ గ్రేట్ అంటూ బ్రతుకుతున్నావా? కరెన్సీ ఈజ్ గ్రేట్ అంటూ బ్రతుకుతున్నావా? ఆస్తి గొప్పదంటూ బ్రతుకుతున్నావా? జాగ్రత్త. ఆనాడు మనుషులలో ఏ చెడుతనమైతే గొప్పదైపోయిందో, ఈరోజు మనుషులలో అదే చెడుతనం గొప్పదిగా ఉందండి. చిన్న చిన్న గుడ్డ ముక్కలు వేసుకుని కెమెరా ముందుకొచ్చి నటించింది అనుకోండి, గొప్పదట. హీరోయిన్ గొప్ప, హీరో గొప్ప, ఏంటా గొప్ప. అక్కడే వాడు గుద్దితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ గుద్దారు అనుకోండి, ఎక్స్రే తీయాలి చేతికి. సినిమాలో అనుకోండి గుద్దితే ఏం వెళ్ళిపోతుంది? వాడు పంచివ్వక్కర్లేదు చూస్తేనే. ఇండియన్ రైల్వేస్ లో ఉన్న టన్నులు కొద్ది బరువు ఉన్న ఈ వ్యాగన్స్, ఈ రైలు పెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అదే ట్రాక్ మీద. అది ఇక్కడ చూడమనండి, రియల్ లైఫ్ లో చూడమనండి, రియల్ లైఫ్ లో కాకుండా. వాడు ఈరోజు సమాజంలో గొప్ప స్టార్. వాడిని ఏమంటుంది ఈరోజు సమాజం? స్టార్. ఎవరెవరో స్టార్లు. తమిళంలో కొంతమంది స్టార్లు, కన్నడలో కొంతమంది స్టార్లు, మలయాళంలో కొంతమంది స్టార్లు, తెలుగులో కొంతమంది స్టార్లు, బాలీవుడ్ లో కొంతమంది స్టార్లు, హాలీవుడ్ లో కొంతమంది స్టార్లు. చూసారా? వీరు ప్రపంచానికి గొప్ప అండి. ఈరోజు ప్రపంచానికి గొప్ప సెలబ్రిటీస్ అంటారు వీరిటి. సెలబ్రిటీస్ గొప్పవారా వీరు? నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పదైపోతుంది. నేను ఆ చెడుతనాన్ని ఈరోజు వెంబడించలేదు కనుక నేను ఈ భూమి మీద గొప్పవాడిని కాలేను. కానీ దేవుని దృష్టిలో నేను ఎప్పుడు గొప్పవాడినే. నా దేవుణ్ణి గొప్ప చేస్తున్నంత కాలము, నా దేవుని కొరకు బ్రతుకుతున్నంత కాలము నేను ఎప్పుడు గొప్పవాడినే. కానీ వీళ్ళందరూ
నరుల చెడుతనము భూమి మీద గొప్పదని దేవుడు వ్రాయించిన మాట ప్రకారము వీరందరూ చెడుతనములో గొప్పవారు. ఆ రోజు ఆదాము హవ్వల తరువాత వచ్చిన సంతానం ఎలా మారిపోయిందో చూడండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయములోని తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి, పరలోకంలో నుంచి ఆయన చూచి ఏమంటున్నాడు ఆయన, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములు నొచ్చుకొనెను అని వ్రాయబడింది. చూడండి, ఇంతమంది పురుగులను నేను ఎందుకు కలిగించాను, దుష్ట పురుగులు ఇవన్నీ. కన్న తల్లి కన్న కొడుకును చంపేసింది ఆస్తి కోసం, కన్న కొడుకు కన్న తండ్రిని చంపేశాడు ఆస్తి కోసం. చచ్చిపోతే ఆస్తి వచ్చేస్తుందని, చంపేస్తే ఆస్తి నాకు రాయించేసుకోవచ్చని. బాగా ఆలోచించాలి మీరు. అధికారం కోసం హత్యలు, డబ్బు కోసం హత్యలు, ఆస్తుల కోసం తగాదాలు. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. దేవుడు పరలోకంలో నుంచి చూసి ఈ నరులందరిని బట్టి ఆయన ఏమంటున్నాడో తెలుసా, వీరిని కలిగించినందుకు నేను నా హృదయంలో నొచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పురుగులన్నిటినీ చూస్తున్నప్పుడు నేను సంతాపం నొందవలసిన పరిస్థితి ఏర్పడినట్టున్నాడు దేవుడు. అందుకే ఆనాడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన, ఈ పురుగులన్నిటినీ చంపేయాలనుకున్నాడు. ఈ పురుగులకు ఇంక జీవిత కాలాన్ని ఇవ్వకూడదు అనుకున్నాడు. ఎందుకంటే భూమి మీద ఎవరు గొప్ప అయిపోయారు, చెడుతనం గొప్ప, దేవుడు కాదు, సృష్టికర్తనైన నేను కాదు, చెడుతనం గొప్ప అయిపోయింది కనుక ఈ నరులందరినీ చంపాలనుకున్నాడు. మానవ శరీరంపై పరిశోధన, జంతువులపై పరిశోధన, పక్షులపై పరిశోధన, చేపలపై పరిశోధన, అడవులపై పరిశోధన, సముద్రాలపై పరిశోధన, ఖగోళంపై పరిశోధన, రసాయనాలపై పరిశోధన, రోగాలపై పరిశోధన, ఔషధాలపై పరిశోధన, వరిగింజలపై పరిశోధన, చివరకు ఆరోగ్యానికి హానికరమైన పొగాకు పైన పరిశోధన, మరణించిన తరువాత మరో జీవితంపై, మరో లోకంపై ఏది పరిశోధన, ఎక్కడ ఈ పరిశోధన. మనిషి జీవిత కాలంలో ఆత్మ సంబంధమైన జ్ఞానం నేర్పిస్తూ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుత అవకాశంగా సంకల్పించబడినదే నిత్య జీవ పరిశోధన అను బైబిల్ కన్వెన్షన్ 6 రాత్రింబగళ్ళు అనగా 2018 జనవరి మాసంలో 13, 14, 15, 16, 17 మరియు 18వ తేదీల వరకు ప్రతిరోజు 2 ఆలోచనాత్మకమైన తరగతులు. దుర్నీతి సాధనములను నీతి సాధనములుగా మార్చుట ఎలా, మూల భాషలోని బైబిల్ రహస్యములు, అగ్ని గంధకములు ఆకాశపు నిల్వల, ఫలించని అంజూరపు చెట్టును శపించుట నేరమా, పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ వరములు పార్ట్ 1, పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ వరములు పార్ట్ 2, బాధ్యత విస్మరిస్తున్న అభాగ్యులు ఎవరు, మౌనము జ్ఞానమా చేతకానితనమా, క్రీస్తు పునరాగమన కాలమేది, బీద విధవరాలి 2 కాసుల విలువెంత. ప్రతిరోజు సాయంత్రం సంచలనాన్ని రేకెత్తించే బహిరంగ సభలు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ప్రభువు ఒకే ఒక్కడు, గ్రహాంతరవాసులున్నారా, గ్రహాంతరవాసం సాధ్యమా, బాబ్రీ మసీదును గూర్చి దేవుని మాట్లాడనిద్దాం, దైవం కోరుకునే దాన ధర్మములేవి, పొరుగువాని కొరకు ప్రాణమిచ్చే పరమాత్ముని పుత్రుడు. బైబిల్ కన్వెన్షన్ జరుగు స్థలం క్రైస్ట్ చర్చ్, నెహ్రూ మెమోరియల్ ఎక్స్ సర్వీస్మెన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రామేశంపేట, రాజానగరం రోడ్, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు సన్ ఆఫ్ గాడ్ బ్రదర్ జే మణికుమార్ గారు, క్రైస్ట్ చర్చ్ సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా. 6 రోజులు వసతి మరియు భోజన సదుపాయముల. రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8978-414178. మరిన్ని వివరములకు www.christchurch.asia. క్రైస్ట్ చర్చ్ సామర్లకోట మరియు స్క్రిప్చర్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ సామర్లకోట వారి తరపున మీకు, మీ కుటుంబములకు ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము.